నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి. నేను ఇక్కడ శ్రీశ్రీ హోలిస్టిక్ గ్రూప్లో గ్రూప్ హెడ్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ పోస్ట్లో ఉన్నాను. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు జనరలీ మనకి చెస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఈ చెస్ట్ పెయిన్ ఇక్కడ నుంచి ఆ మెడల్ వరకు వెళ్ళొచ్చు, లేదా లెఫ్ట్ హ్యాండ్లోకి కూడా వెళ్ళొచ్చు. కానీ అండ్ మీకు చెమటలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అందరిలో అన్ని లక్షణాలు ఉండాలని లేదు. కొన్నిసార్లు కడుపు నొప్పిలాగా కూడా రావచ్చు. కానీ ఎనీ చెస్ట్ పెయిన్ లాగా ఉంది అంటే కనుక ఇట్స్ బెటర్ మీరు దగ్గరలో వెళ్ళి ఈసీజీ చేయించుకొని ఏమన్నా రూల్ అవుట్ చేసుకోవడం, హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందని రూల్ అవుట్ చేసుకోవడం. చాలామంది ఎలా చేస్తారంటే నైట్ టైం ఎప్పుడో 12 o'clock 1 o'clock ఉంది, ఆ టైంలో ఏమి ఇబ్బంది పడుతూ హాస్పిటల్ వెళ్తాంలే అని చెప్పి పక్కనే ఉన్న యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ పౌడర్ కానీ ఏదైనా కలుపుకొని తాగేయడం చూస్తుంటాం. పొద్దున్న లేచేసరికి వాళ్ళ బెడ్లో వాళ్ళు ప్రాణంతో ఉండరు. సో ఆ టైంలో నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే కనుక ఆ ప్రాణాన్ని కాపాడే ఛాన్స్ ఉంటుంది. సో హార్ట్ అటాక్ రాగానే వెంటనే ఇంట్లోనే క్లియర్ చేసే వంటూ మెడికేషన్స్ అంటే ఏముండవండి. కొద్దిమందికి నాలుగు కింద పెట్టే టాబ్లెట్లు అవి వాడొచ్చా అంటుంటాం. అదేంటంటే కొన్ని రకాల హార్ట్ అటాక్స్కి మాత్రమే హెల్ప్ అవుతుంది, అండ్ ఇంకొన్ని రకాల హార్ట్ అటాక్స్లో ఏ వాల్ ఇన్వాల్వ్ అయిందనేది బట్టి ఉంటుంది. కొద్దిమందిలో ఆ టాబ్లెట్ పెట్టడం వల్ల ఇంకా హాని జరిగే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇంట్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా నియరెస్ట్ ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్స్ చూసి కార్డియాలజీ టీం కూడా ఇన్వాల్వ్ చేసుకొని అవసరమైతే ఆ క్లాట్ జనరలీ ఒక బ్లడ్ వెజల్ లోపల ఏదన్నా అడ్డంకి ఉండడం వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. సో అడ్డంకి క్లియర్ చేయడానికి మందులతో చేయొచ్చు, లేదా వాళ్ళని క్యాత్లాబ్ తీసుకెళ్ళి చేయొచ్చు. సో క్యాత్లాబ్ తీసుకెళ్ళి చేయడం అనేది బెస్ట్ థింగ్. సో అలాంటిది లేనప్పుడు కొన్నిసార్లు మందులకు కూడా ఉంటుంది. ఇవన్నీ మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కూడా ఉంటాయి. కొద్దిమంది అఫోర్డ్ చేయలేకపోతే మెడిసిన్స్తో కూడా ట్రై చేస్తాం. అండ్ హార్ట్ అటాక్ కానీ అలాంటిది మీకు కొన్ని గంటలలోపు మాత్రమే ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆ చనిపోయిన హార్ట్ పార్ట్, సో ఆ హార్ట్లో ఉన్న వాళ్ళలో ఏదో ఒక పార్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది హార్ట్ అటాక్ వల్ల. సో ఆ బ్లాకేజ్ కనుక క్లియర్ చేయలేకపోతే ఆ పార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది, ఇర్రివర్సిబుల్గా, మళ్ళీ రివర్స్ చేయలేంతని. సో అందుకని నియరెస్ట్ ఎమర్జెన్సీకి వీలైనంత తొందరగా వెళ్ళాలి. మార్నింగ్ వెళ్తాను, లేదా ఎవరో ఫ్రెండ్ వచ్చిన తర్వాత వెళ్తాను, అలా నెగ్లెక్ట్ చేసినంత సేపు మీ ప్రాణానికి ఇంకా హాని ఉంటుంది, అండ్ లైఫ్ లాంగ్ మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ అనేది చాలా డిఫర్ అవుతుంది.